హల్లెలూయా దేవునికి స్తోత్రం. తెల్లవారిపోయిందండి, 7 గంటలైపోయింది. మేల్కున్నారా? దేవుని మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నారా? రండి మరి. గుడ్ మార్నింగ్. తెల్ల తెల్ల వారుతుండగానే, అంటే 5:30 6 గంటలకల్లా తెల్లవారుతుంది కదండి. కొన్ని క్లౌడీ డేస్ అయితే, మేఘాలు ఎక్కువగా ఉంటే, కొన్ని దేశాల్లో ఆలస్యంగా వెలుగు రావటం, కొన్ని దేశాల్లో పెద్దల కడ వెలుగు రావటం, సాయంకాలం రాత్రి అయిపోయినా చీకట పడకుండా పోవటం మనం గమనిస్తూ ఉంటాం. కొన్ని కొన్ని స్థలాల్లో ఉన్నప్పుడు ఏది ఏమైనప్పటికీ యేసయ్యను స్తుతించడానికి, నిద్ర నుండి మేల్కొన్న వెంటనే ఆయనతో సంభాషించుకోవడానికి, ఆయన మాటలు వినటానికి మనకు దేవుడు కలుగజేస్తున్న అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతులు చెల్లిద్దాం. ప్రార్థనతో ఈ యొక్క అనుదిన ధ్యానం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా, మరొక రోజు ఇచ్చావు, మరొక మాట మాకు దయచేయము. ఎలాగూ మేము దినమునకు 3 మార్లు మా శరీరానికి కావలసిన ఆహారాన్ని భుజిస్తున్నామో, అలాగే మా ఆధ్యాత్మిక జీవితాన్ని, మా ఆత్మను బలపరుచుకున్నటకు మీ లేఖనాలు, దేవుని నోటి నుండి వచ్చు మాటలు మమ్మల్ని బతికిస్తావని నమ్మి నీ మాట కొరకు కనిపెడుతుండగా మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు రక్షించబడ్డారా? ఈ ప్రశ్న ఏమైనా మీకు వింతగా ఉందా? మారు మనసు పొందారా? ఏంటండి పొద్దున్నే అంటారా? అవును మరి, పొద్దున్నే కాదు, మన బ్రతుకు దినములలో పొద్దున్నే అంటే మన బాల్య దినములందే మన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా రక్షించబడకుండా ఉంటే, రక్షణ అన్నదానికి అర్థం తెలియకుండానే భక్తిని ఆచరిస్తున్నాము అనుకుంటుంటే, ఈరోజు కొంచెం సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే క్రైస్తవ భక్తి అనేది గుంపుతో వచ్చేది కాదు, అది ఒక మతంగా, కులంగా, వంశ పారంపర్యంగా వచ్చేది కాదు. ఇది వ్యక్తిగతంగా యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన ఇచ్చు పాపక్షమాపణ పొందడం ద్వారా కలిగేది రక్షణ. రోమీయులకు రాసిన పత్రికలో ఈ విషయమై చక్కగా రాయబడింది, చదువుతున్నాను వినండి. 8వ వచనము 10వ అధ్యాయము 8వ వచనము అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. ఇంతే, సింపుల్. రక్షించబడటము అంటే ఎలాగు, ఏంటి అని అడిగేవారు ఎందరో ఉంటున్నారు. ఇదిగో వాక్యము నీ వద్ద ఉన్నది, పరిశుద్ధ గ్రంథం మీ దగ్గరే ఉండున్నది. వాక్యము నీ నోట ఉన్నది, మనం చదువుతున్నప్పుడు, ఉచ్చరిస్తున్నప్పుడు మన నోట ఉన్నది కదండి, అది మన హృదయంలోనికి వెళ్ళాలి. నోటితో మాట చెప్తాము చాలాసార్లు, మనసులో ఆలోచించమది, మనసులో స్థానం ఉండదు, దానికి ఏం చెప్పామో కూడా మనకు గుర్తుండదు, చూసారా? అలా కాకుండా మనం చదివినటువంటి వాక్యమును మన నోట, మన హృదయంలో ఉంచుకోవాలి. నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని రోజు మీరు వింటున్న విశ్వాస వాక్యం, రోజు దేవుని వాక్యం మనకు ప్రకటిస్తున్నాం కదా. వాక్యము అంటే వాక్యము పలు విధములుగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను, శక్తిని, విడుదలను, ఆయన నామములోని పాపక్షమాపణను వివరించేది దేవుని వాక్యం. ఆది యొద్దు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్దుండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను అన్నప్పుడు అది ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గురించినటువంటి మాట, సిలువలో ఆయన చేసిన యాగమును గురించిన మాట. యేసుక్రీస్తు ఒక మహాత్ముడో, రోగులను స్వస్థపరచడానికి వచ్చిన ఒక వైద్యుడో,
కష్టాలు కన్నీరు తీర్చడానికి వచ్చిన ఒక 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 రాజులాగా ఒక జమీందారో అనుకుంటే అది అజ్ఞానం అండి. ఆయన మనల్ని సమస్తమైన కీడు నుండి తప్పించడానికి వచ్చిన రక్షకుడు. మన ఆత్మలకు రక్షణ ఇచ్చినప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము రక్షించబడినప్పుడు, యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆయన మన హృదయమనే ఆలయంలో నివసించినప్పుడు మన జీవితంలో గొప్ప మార్పును గమనించగలుగుతాం. ఈ ప్రభు మాటలు రోజు వింటున్నారు, విన్న దానిని మీరు విశ్వసించారా? విశ్వసించి ఉంటే అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువు, ప్రభువు అంటే రాజు, పరిపాలించేవాడు. నా జీవితము యేసుక్రీస్తుకి అప్పగించుకుంటున్నాను. హీఈస్ మై లార్డ్, హీఈస్ మై కింగ్. ఆయనే నా రాజు, నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా బాస్, నన్ను నడిపించేవాడు, నాకు ఆలోచన ఇచ్చేవాడు. నేను ఆయన చేతిలో ఉన్నాను, ఆయన చెప్పినట్టు నేను చేస్తాను అని ఒక వ్యక్తి తన జీవితాన్ని, తను సంకటాలతో, సమస్యలతో, పరిష్కారం లేనటువంటి రకరకాల పాపపు ఊబులలో పడి ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తి కనుక తన బ్రతుకును ప్రభువుకి అప్పగించుకుంటే, ఆయన నమ్మి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, నువ్వు ప్రభువే, నువ్వు నన్ను బాగు చేయగలవు, నన్ను క్షమించగలవు, నన్ను కడగలవు, నన్ను నీ రాజ్య వారసుడిగా చేసుకోగలవు అని విశ్వసిస్తే అద్భుతం జరుగుతుంది. అది రక్షణ. ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఒప్పుకోవాలి. యు హ్యావ్ టు కన్ఫెస్ ఇట్. ఎస్, నేను పాపిని అంటానికి చాలా కష్టం. కొంతమందికి నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. ఐఎమ్ సారీ అనటానికి ఈగో అడ్డు వచ్చేస్తుంది చాలామంది. దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు నీవు నీ యొక్క అహంకారంతో, నీ గర్వంతో, నీ స్వనీతితో దేవుని ముందు మనం నిలబడటానికి ఎంతటి వారమండి. ఆయన నీతి, ఆయన యొక్క మహిమ ముందు, ఆయన ముందు మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల్లాగా ఉంటాయట. మన నీతి అనుకున్నది, మనం మంచిది అనుకున్నదన్నీ కూడా మురికి గుడ్డలు, బూడిదతో లేకపోతే మురికి బురదతో నిండిన గుడ్డ ఎలాగుంటుంది చూడండి, ఎంత వాసన కొడుతుంటుందో అలాగుంది దేవుని దృష్టి. కాబట్టి ప్రభువును మనం ప్రభువుగా ఒప్పుకొని, నేను పాపినని ఒప్పుకోవాలి, మన పాపములను మనము ఒప్పుకొని నా ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మన చిన్న బిడ్డలకి మనం మంచిగా అన్నీ నేర్పించాలనుకున్నప్పుడు ఆ బిడ్డలతోటి అడగమని చెప్తాం. ఒక ఎర్రటి పండు చూపించి ఇదా ఇది అది అది అండ్ అలా కాదు, యాపిల్ మమ్మీ యాపిల్ ఇవ్వు అని అడగాలి అని నేర్పిస్తారు కొంతమంది తల్లు. దేవుడు కూడా మనం ఏదో మనం మూలుగుతూ ముక్కుతూ కాదు, కానీ దేవుని దగ్గర స్పష్టంగా మనం ఏ బంధకాల్లో ఉన్నామో, మనకేం కావాలో, ఏ విషయంలో విడుదల కావాలో, ఏ విషయంలో మన పాపాలు క్షమించబడాలో, ఎంతగా మనం దేవుణ్ణి దుఃఖపరిచామో, ఎన్ని విషయాల్లో ఆయన్ని బాధ పెట్టామో అన్నది గ్రహించుకొని వాటిని ఒప్పుకోవాలి. మనల్ని ఒప్పించడానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడున్నాడు అనుకోండి, మనం అసలు చేయవలసింది ఏమీ లేదు. హృదయంలో నీ విశ్వసించిన మరుక్షణంలో పరిశుద్ధాత్ముని కార్యము నీలో జరుగుతుంది. నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడతాం. నోటితో బహిరంగంగా ఒప్పుకుంటావు, హృదయంలో విశ్వసిస్తావు, అదే రక్షణ. నా స్థానములో నా కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు అన్నది నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఎలాగనగా, నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రభువు మాటను మనం మనసులో నమ్ముకున్నాను, రహస్యంగా నమ్ముకున్నాను, నన్ను నేను రక్షించబడ్డాను అనుకుంటున్నాను అనేది కాకుండా, ఇది ఒక స్పెసిఫిక్గా ఒక ప్రత్యేకమైన అనుభవంగా ఉందండి.
నీ నోటితో ప్రభువును ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించి ఆయనకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు నీవు రక్షించబడుతున్నావు. దీని నుంచి రక్షించబడుతున్నావు. ప్రతి విధమైన సంకటాల నుండి, ప్రతి విధమైన సాతాను కుయుక్తుల నుంచి, అన్నిటికంటే మించి నరకము నుండి మనం రక్షించబడుతున్నాం. రక్షణ అనే మాట మనం క్రైస్తవ మాట అనుకుంటున్నారు, కానీ రక్షించావురా బాబు ఆ సమయానికి వచ్చి అని అంటుంటాం. చూసారా, ఒక మంచి ఇక్కట్లో నీ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి నీకు చేయి అందించినప్పుడు, లేక నీకు కొంత డబ్బు సహాయం చేసినప్పుడు, లేక నీకు మాట సపోర్ట్ ఇచ్చినప్పుడు నన్ను బతికించావరా రక్షించావరా అనటం మనకు అలవాటే కదండి. అలాగే ప్రభు మనల్ని నరక కూపము నుండి రక్షించడానికి, పాతాళపు ఊబి నుండి రక్షించడానికి, నిత్య నరకము నుండి రక్షించడానికి, పాపపు సంకెళ్ళ నుండి మనల్ని విడిపించడానికి లోకంలోనికి వచ్చి ఉన్నాడు. పాపం మీద మీకు జయముందా? మీ దురాలోచనల మీద మీకు జయముందా? ఈ లోకంలో, ఈ మట్టి శరీరంలో మనం ఉంటున్నాం. ఈ లోకాధికారి అయిన సాతాను ఈ లోకంలో శోధిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ నీవు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఏ శోధనకు నీవు గురి కాకుండాట్లుగా, ప్రతి పాపమును నీవు జయించినట్లుగా, నీవు ప్రత్యేకపరచబడిన వ్యక్తిగా, ఆధ్యాత్మిక శక్తిని పుంజుకొని ఆత్మతో శరీర కార్యాలను అణగగొట్టినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, ఆయన రక్షకుడని హృదయంలో విశ్వసించాలి. అనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోను. ఏమనగా, ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎవడనో సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నావు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడం అవసరం లేదు, నష్టపోడు. తన జీవితంలో ఎందుకు రా నేను నమ్ముకున్నాను, బతికిట్లు అయిపోయిందే, ఈ మనుషుల్ని నమ్ముకున్నాను మనం అంటుంటాం కదా, ఈ కంపెనీని నమ్ముకున్నాను, ఈ యొక్క వ్యక్తిని నమ్మాను, లేక ఈ యొక్క ఆదాయాన్ని నమ్ముకున్నాను అని లోకంలో పలు విధములుగా మనుషులు వారి ధ్యాసంతా వారి మనసంతా కొన్నిటి మీద ఉంచి చివరికి ఏమీ లేని పరిస్థితుల్లో వారి బ్రతుకులు ఖాళీ అయిపోవటం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తును నమ్మిన వారి జీవితంలో అటువంటి పరిస్థితి ఉండనే ఉండదు. ఎందుకనంటే ఆయన మన యొక్క ప్రతి అవసరత తీరుస్తాడు కాబట్టి. దేవుని క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వాడు సిగ్గుపడడం అవసరం లేదు, నష్టపోవడం అవసరం లేదు. 12వ వచనం కూడా చదువుతున్నాను, యూదుడని గ్రీషు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అది యూదుడో గ్రీకు దశస్థుడో, మన దేశంలో అయితే ఎన్ని కులాలు ఎన్ని జాతులు, నువ్వు ఏ మతం వాడివో, ఏ కులం వాడివో, ఏ జాతి వాడివో, ఏ స్థాయిలో ఉన్నవాడివో, ధనవంతుడవో పేదవో, విద్యావంతుడవో విద్యాహీనుడవో, అందమైన వాడివో అందమీహీనుడువో, ఎలా ఉన్నా సరే అది ముఖ్యం కాదు. నరుడు పైలు పని లక్ష్య పెడుతున్నాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఎవరైనా సరే ప్రభువు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడుగా ఉన్న, ఎంత మందికి ఆయనకు మొరపెట్టిన, ఎంత మందికి ఆయన ఇచ్చిన తరగని ధన నిధి కలిగినటువంటి ఐశ్వర్యమవుతుంది. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలలో లేమి ఉండదు, కొరత ఉండదు, భీతి ఉండదు. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును, ఆ దినము వరకు నన్ను ఆయన కాపాడును అని పౌలు చెప్పినట్లుగా మన జీవితాల్లో ఆ ఆత్మరక్షణ పొందిన వారికి 600 అయినా 106 అయినా అంటారు చూడండి, అలా ఏ అసాధ్యాలు సుసాధ్యాలైనా కూడా యేసు మారనివాడిగా ఉన్నాడు గనుక, విడువను ఎడబాయను అన్నాడు గనుక, ఆయన్ని నమ్మి నేను నష్టపోయాను, నమ్మి నేను మోసపోయాను, నమ్మి నేను వట్టివాడినైపోయానని చెప్పవలసిన పరిస్థితి ఎవరికి రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరెంతకీ యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా నమ్మారా, అంగీకరించారా, నోటితో ప్రభు అని ఒప్పుకున్నారా, మీ హృదయంలో నిజంగా విశ్వాసం ఉంచారా? మోమాటానికి మనుషుల ముందు అవునని కాదు, కాదని అవును అన్న రీతిగా మనం ఉంటే ఈ రక్షణ సౌభాగ్యాన్ని మనం అనుభవించలేము. కానీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయన నామములో ప్రార్థిస్తే ఆయన తన ఐశ్వర్యము చెప్పిన మన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. ప్రభువు నామములో మీరు, నా నామములో మీరు ఏమడిగినా నేను ఇస్తానని ప్రభు చెప్పాడు.
యేసుక్రీస్తు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా హెచ్చించబడింది కనుక ఆయన నామములో మనం విశ్వాసంతో ప్రార్థించిన రోజు మన శారీర అవసరతలు మన ఆధ్యాత్మిక బలము మనకు అవసరమైన నిత్య రాజ్యము మనుషులకు అసాధ్యమైన వెలబెట్టి కొనలేనటువంటి పరలోకపు దీవెనలతో మనల్ని నింపగలిగిన వాడిగా ఉన్నాడు. నేను చాలామందికి ఇచ్చేసాను ఆశీర్వాదాలు, ఇక లేవు అనే మాట ఆయన దగ్గర లేదు. కానీ ఎవడైనా సరే, అన్యుడైనా ఈ దేశస్థుడైనా ఆ దేశస్థుడైనా ఎట్టివాడైనా ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు తన ఐశ్వర్యము చొప్పున వారికి సమస్తము ఇవ్వడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. 13వ వచనము, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయువాడు రక్షించబడు. ప్రతిరోజు అనుదిన ధ్యానం వింటున్న మీరు, హెచ్చరికను కలవరి ప్రతిధ్వనిలో దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నారా? మేము ప్రోగ్రామ్స్ చూస్తున్నాము, వాక్యం వింటున్నాము అని సరిపెట్టుకోవటం వల్ల ప్రయోజనం లేదు. కానీ మీరు మోకరించి విశ్వసించి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే, కన్ఫెస్ ఈ దోషములు క్షమించబడతాయి, మీరు రక్షించబడతారు. ప్రభువు నామములో ప్రార్థన చేయువాడు ఎవరో వాడు రక్షించబడును. వారు ఎవడైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎంత ఘోర పాపి అయినా సరే, ఎంత స్వనీతి పరుడైనా సరే, ప్రతి ఒక్కరికి తన ఐశ్వర్యము చొప్పున ఆయన క్షమాపణ ఇవ్వడానికి, రక్షించడానికి, తన రాజ్య వారసులు చేసుకోవడానికి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు వ్యక్తిగతంగా దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారా? అనుదినము దేవుని మాటలు వింటున్న మీరు విశ్వసిస్తున్నారా? ప్రార్థిస్తున్నారా? మీ హృదయంలో దేవునికి స్థలమిచ్చినట్లుగా ఆయన్ని ఆహ్వానిస్తున్నారా అని పరిశీలించుకోండి. ఈ ప్రభువును మీ దేవుడిగా, మీ రక్షకుడిగా అంగీకరించండి. అద్భుతాలు, సూచక క్రియలు మీ జీవితాల్లో మీరు చూడగలుగుతారు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగలన తండ్రి, ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు విన్నారో, ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో, ఈరోజు పరిశుద్ధాత్ముడు వారిని పూర్తిగా ఒప్పింపచేయునట్లు, వారు నీలోని రక్షణ అనుభవాన్ని, నీవిచ్చు గొప్ప పాప క్షమాపణను వ్యక్తిగతంగా అంగీకరించినట్లు పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమన్నాయని. కొన్ని ఆచారాలు పద్ధతులు అవలంబిస్తూ క్రీస్తు బిడ్డలుగా మేమున్నామని సరిపెట్టుకోక, తల్లిదండ్రులు తాత ముత్తాతల నుంచి క్రైస్తవులుగా ఉన్నాములే చాలు అనుకునే స్థితిలో ఉండిపోక, వ్యక్తిగతంగా యేసును ప్రభువుగా అంగీకరించుటకు, నా స్థానంలో నా కొరకు మరణించిన క్రీస్తు కొరకు నేను జీవిస్తానని ఒక్క ఒప్పందం చేసుకున్నటకు, మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నీవు మా పాపములు క్షమించి ఉన్నావని, నీ రక్తములో కడిగి ఉన్నావని హృదయంలో విశ్వసించి నీ సాక్షులుగా జీవించటకు ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ కూడా సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, అతడగత అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ అనుదిన ధ్యానంలో ఏకీవించిన మనందరికీ గొప్ప రక్షణను, ఆశీర్వాదమును అనుగ్రహించుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకోసం ప్లాన్ చేయాలంటే 9540041 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రభు సందులో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా. మీరు ప్రార్థించండి, వ్యక్తిగతంగా దేవునితో ముఖాముఖిగా మీరు మాట్లాడుకోవచ్చు, మీరు విశ్వసించవచ్చు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జవాబులు ఇచ్చే దేవుడు, ఆయన అద్భుతాలను మీరు అనుభవపూర్వకంగా ఎరగండి, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగండి. ప్రభుత్వమతి మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్ జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.